తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియోలో ఒక మంచి ఫేస్ ప్యాక్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అదే కాఫీ ఫేస్ ప్యాక్ సో ఈ కాఫీ ఫేస్ ప్యాక్ వల్ల మన స్కిన్కి ఇన్స్టెంట్గా గ్లో వస్తుంది సో దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఎలా స్క్రబ్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం సో ఈ విధంగా బౌల్లోకి తీసుకొని అందులో 2 స్పూన్స్ వరకు రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి సో తర్వాత కాఫీ సెషన్ తీసుకొని ఇలా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత రోజు వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మన స్కిన్కి స్టిక్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి సో ఈ విధంగా ఫేస్ ప్యాక్ అనేది రెడీ చేసుకున్న తర్వాత దీన్ని మనం కొద్ది కొద్దిగా ఫేస్కి అప్లై చేసుకుందాం సో కాఫీ పౌడర్ మనకు టాక్సిన్స్ను రిమూవ్ చేసి స్కిన్ డీప్గా క్లీన్ చేస్తుందండి అంతేకాకుండా ఇది స్కిన్ని బ్రైట్గా వైట్గా చేస్తుంది ఇంకా మనకు రైస్ ఫ్లోర్ మనకు మంచి స్క్రబ్గా యూజ్ అవుతుంది ఇది స్కిన్ను స్మూత్ చేసి మన ఇన్నర్ గ్లోను బయటకు తీస్తుందండి సో ఈ విధంగా ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకోండి మీరు కావాలంటే మీ నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇది కెమికల్ ఫ్రీ కాబట్టి మీరు ట్యాన్ ఎక్కడైతే ఎక్కువ ఉందనిపిస్తే బాడీలో అక్కడ మీరు ఇది అప్లై చేసుకోవచ్చు అండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో ఇలా సర్కిల్ మోషన్లో రబ్ చేసుకోండి ఈ ప్యాక్ను మగవాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఇది స్కిన్ను టైట్ కూడా చేస్తుంది సో ఈ విధంగా ఐస్ కింద నోస్ దగ్గర మనకు ట్యాన్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది బ్లాక్ హెడ్స్ అనేవి సో ఈ విధంగా బాగా రబ్ చేసుకోండి సో మన కాఫీ పౌడర్ వల్ల బ్రైట్నెస్ వస్తుంది రైస్ ఫ్లోర్ వల్ల డెడ్ స్కిన్ సెల్స్ అనేవి పోయి స్కిన్ అనేది స్మూత్ అవుతుందండి సో ఇవి రెండింటిని మిక్స్ చేసుకుని మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి స్కిన్ అనేది బ్రైట్గా అవుతుంది అలాగే స్మూత్ అయ్యి ఇన్నర్ గ్లో అనేది బయటకు వస్తుంది సో ఇది వారానికి 2 సార్లు వాడుకోవచ్చండి అలా అయితే మీ స్కిన్ అనేది బ్రైట్గా ఉంటుంది సో ఈ విధంగా మిక్స్ చేసుకోండి నేను ఇంకా కొంచెం ప్యాక్ మిగిలి ఉంటే ఈ విధంగా మొత్తం వేసుకుంటున్నానండి సో మీకు డార్క్నెస్ అనేది ఎక్కడ ఎక్కువగా అనిపిస్తే అక్కడ ఈ ప్యాక్ను కొంచెం ఎక్కువగా వేసుకొని రబ్ చేసుకోండి సో తర్వాత నేను ఒక 10 నిమిషాలు ఆరనిస్తున్నాను 10 నిమిషాల తర్వాత ప్యాక్ అనేది ఈ విధంగా ఆరిపోయిందండి నేను థిక్గా పెట్టుకున్నాను కాబట్టి అక్కడక్కడ కొంచెం తడిగా ఉంది సో దీన్ని ఇప్పుడు ఫింగర్స్ని ఇలా వాటర్లో డిప్ చేసుకుంటూ మళ్ళీ ఒకసారి ఫేస్ అంతా కూడా రబ్ చేసుకోండి సో ఇలా చేసుకోవడం వల్ల డెత్ స్కిన్ సెల్స్ ఏమైనా ఉంటే తొలగిపోతాయండి సో ఈ విధంగా నేను ఫేస్ మొత్తం కూడా రబ్ చేసుకున్నాను నేను ఇది క్లీన్ చేసుకొని మీకు చూపిస్తాను సో ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా నాకు బ్రైట్నెస్ వచ్చిందండి ఇది వెంటనే కంటే ఒక 1 అవర్ 1 అవర్ తర్వాత రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుందండి నేను వెంటనే మీకు చూపిస్తున్నాను సో డెఫినెట్గా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్